చాలా సంతోషండి. చాలా ఏం మాట్లాడాలి నాకు తెలియట్లేదు, మనసు మగ్గిపోయినట్టు అయింది. అలాగే తెలుగులో చాలా మంచి మాటలు, అద్భుతమైన మాటలు. ఒక్కొక్క మాటకి ఉదాహరణకి చెప్పాలంటే, ఎవరైనా పార్టీలోకి వచ్చినప్పుడు ఈ మాట అనండి, మీ రాక అంటే మీరు వచ్చారు, మీ ఆగమనము మాకెంతో సంతోషం, మీ ఆగమనం మాకెంతో సంతోషం, మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం. ఆగమనం అన్న మాటలో చూడండి ఎంత అందం ఉందో. మీరు వచ్చారు, మీ ఆగమనం మాకెంతో సంతోషం, మీరు వెళ్ళిపోతారంటే ఆగమనం. తెలుగు భాషలో ప్రతి చోటలో. ఒకసారి ఒక మిత్రుడు అన్నాడు, చాలా బోరుగా ఉందిరా, ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు. చాలా బోరుగా ఉంది, ఏవైనా ఉపద్రవం కలిగించని ద్రవం ఉంటే పంపించు అన్నాడు. తెలుగు భాషలో ఉన్న అందం, తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యం, తెలుగు భాషలో ఉన్న గొప్పతనం మనకి మనెక్కడా కనిపించదు. నన్ను చాలామంది అడుగుతారు, ఆపకు తెలుగు మాలుమైకే అని. నేను అంటాను, నాకు మాలుమయ్యేదే తెలుగు, నాకు వచ్చిందే తెలుగు. ఒకసారి చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. నేను స్కూల్లో జాయిన్ అవడానికి వెళ్తే ముస్లిం అనుకుని మా మాస్టర్ నన్ను ఓ క్లాస్ మీ జాకే శాంతికే సాథ్ బైట్ జా అన్నాడు. క్లాస్ మీ జాకే శాంతికే సాథ్ బైట్ జా అన్నాడు. శాంతికే సాథ్ బైట్లా అంటే అల్లరి చేయకుండా కుదురుగా కూర్చోమని. నాకు వచ్చిన అర్థం ఏంటంటే, నువ్వు వెళ్ళి శాంతితో కూర్చోని. ఎరక్కపోయి క్లాసులోకి వెళ్ళి ఇక్కడ శాంతి ఎవరు అని అడిగాను. కర్మగుర్తి అక్కడ ఒక శాంతి ఉంది, వెళ్ళి పక్కన కూర్చుండిపోయాను. ఒక్క కేక ఎంత గట్టిగా వేసిందంటే, అంత చిన్న వయసులో ఆవిడ శీలాన్ని ఏదో చేసి అంత పెద్ద కేక వేసింది. తర్వాత ఆ స్కూల్లో నేను ఉన్నంతకాలం నా జీవితంలో శాంతి లేకుండా చేసేసింది. తెలుగు చాలా గొప్ప భాష, చాలా మధురమైన భాష. తెలుగుని మనం అందరం కలిసి ఆనందిద్దాం. నాకు వికాసించినందుకు నమస్కరిస్తూ కృతజ్ఞత.